హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎర్నింగ్ అప్డేట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక మంచి పేటిఎం క్యాష్ ఎర్నింగ్ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ యాప్లో మీకు పర్ రిఫర్ కిట్ 15 రూపీస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా? పర్ రిఫర్ 15 రూపీస్ అయితే వస్తాయి. అండ్ అలాగే మీరు ఈ యాప్ ద్వారా అన్లిమిటెడ్గా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇంకెవరో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎటువంటి లేటెస్ట్ ఎర్నింగ్ యాప్స్ వచ్చినా సరే ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్లో యాప్కి సంబంధించి లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి యాప్ అయితే చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది 100% సెక్యూర్డ్ యాప్, మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మనీ అనేది ఎవరో సెండ్ చేయరు, నేను సెండ్ చేస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేస్తారంటే యాప్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీకు ఇలా హోమ్ పేజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు మీరు, రిజిస్టర్ ఇయర్ అని ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీకు ఇలా హోమ్ పేజ్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు నా రిఫర్ కోడ్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిఫర్ కోడ్ యూజ్ చేసిన తర్వాతనే మీ రిఫర్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలామంది మిస్టేక్ అయితే చేస్తున్నారు ఇక్కడే. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ నా రిఫర్ కోడ్ యూజ్ చేసిన తర్వాత మీ రిఫర్ కోడ్ యూజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నా రిఫర్ కోడ్ వచ్చేసి ఇక్కడ 818564192 అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ కింద ఆటోమేటిక్గా నా నేమ్ అయితే పడుతుంది, జియోడిబి గూడే పని పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ రెండు పడిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేస్తారండి, ఇక్కడ కింద నేమ్ ఉంది కదా, సో నేమ్ దగ్గర మీ యొక్క నేమ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అండ్ అలాగే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్, పిన్ కోడ్. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ మూడు ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకుని, జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏం చేస్తారంటే రిజిస్టర్ ఇయర్ మీద, సారీ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీకు ఇలా హోమ్ పేజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి, ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. అండ్ అలాగే మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఈ రెండు ఎంటర్ చేయండి. గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీను ఆటోమేటిక్గా అయితే ఎంటర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ అలాగే ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేస్తారంటే డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీకు ఇలా హోమ్ పేజ్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక 4-డిజిట్ పిన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 4-డిజిట్ పిన్ క్రియేట్ చేసుకోండి. ఒక 4-డిజిట్ పిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఫ్రెండ్స్ 4-డిజిట్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీకు ఇలా హోమ్ పేజ్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ ఉంది కదా, సో దీని అయితే ఏం చేస్తారంటే సో ఇక్కడ స్క్రీన్ షాట్ తీయండి ఫ్రెండ్స్. ఓకేనా, దీని స్క్రీన్ షాట్ తీసిన తర్వాత సో నాకేం చేస్తారంటే దీన్ని వాట్సాప్లో సెండ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకుని నాకు టెలిగ్రామ్లో పంపించకూడదు, వాట్సాప్లోనే పంపేయండి. నా ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇది నా వాట్సాప్ నెంబర్ అనమాట, 8185　 ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మీ యొక్క ప్రొఫైల్ స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వాట్సాప్ చేసిన తర్వాత సో నేను మీకు అమౌంట్ అనేది సెండ్ చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క ప్రొఫైల్ అనేది మీరు ఒక రిజిస్టర్ అయిపోయిన తర్వాత సో నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీ యొక్క ప్రొఫైల్ ఫోటో పంపించిన తర్వాత, ఓకే ఫ్రెండ్స్, పంపించిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ నుంచి మీ యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, అంటే మీ యొక్క రిఫర్ కోడ్ ఉంటుంది కదా, సో మీ రిఫర్ కోడ్ యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు ఎంతమంది రిఫర్ చేసినా సరే నాకైతే చూపిస్తుంది, ఎందుకంటే మీరు నా రిఫర్ కోడ్ ఫస్ట్ యూజ్ చేశారు కాబట్టి. మీరు ఎంతమంది రిఫర్ చేసినా సరే మీరు మీ పేరు కింద అయితే చూపిస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిఫర్ కోడ్ యూజ్ చేయండి, ఆ తర్వాతనే మీ రిఫర్ కోడ్ యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ని అయితే రిఫర్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ యాప్ వీడియో డిస్క్రిప్షన్లో యాప్కి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ యాప్లోనర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో యాప్లోనర్ సంబంధించిన ఏపీకే అనేది ఉంటుంది. సో అలా అయినా డౌన్లోడ్ చేసి మీరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, యాప్ని ఓపెన్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీకు హోమ్ పేజ్ ఇలా వస్తుంది కాబట్టి సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు యాడ్సాప్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్సాప్ మీద క్లిక్ చేయండి. యాడ్సాప్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఐడెంటిటీ అండ్ ట్రాకింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చేంజ్ గూగుల్ అడ్వర్టైజింగ్ ఐడి ఉంది కదా, సో దీన్ని అయితే ఆన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, దీన్ని ఆన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకోసం మళ్ళీ చూపిస్తాను, ఇక్కడ చేంజ్ ఆండ్రాయిడ్ ఉంది కదా, సో చేంజ్ ఆండ్రాయిడ్ ఐడి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఏం చేస్తారు మీరు ర్యాండమ్ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ర్యాండమ్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చేంజ్ గూగుల్ అడ్వర్టైజింగ్ ఐడి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ర్యాండమ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత సో బ్యాక్ రాండ్ ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఎన్ని అయితే క్లోన్ చేయాలనుకున్నారు, ఇక్కడ క్లోన్ నెంబర్ ఉంది కదా, సో క్లోన్ నెంబర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లోన్ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ బ్యాచ్ క్లోన్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీరు ఎన్ని కావాలో అక్కడ అన్ని ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా,
ఇక్కడ నాకు ఒకటే కావాలి కాబట్టి. సో ఇక్కడ ప్రజెంట్ అయితే నేను ఒకటే ఎంటర్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ యాప్ క్లోన్ నెంబర్ నేమ్ అయితే మార్చమని చెప్పాను. అండ్ అలాగే చేంజ్ ఐకాన్ కలరు అండ్ అలాగే సెట్ క్లోన్ నెంబర్ యాజ్ బ్యాడ్జ్ అని. సో ఈ మూడు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేస్తారండి, ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ అనేది క్లోన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్స్టాల్ యాప్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత సో యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి. యాప్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ నా రిఫర్ కోడ్ అయితే యూస్ చేశాను కాబట్టి సో నెక్స్ట్ నేను వేరే రిఫర్ కోడ్ యూస్ చేయాలి కదా. సో ఆల్రెడీ నేను వేరే అకౌంట్ అయితే క్రియేట్ చేశాను అనమాట. సో ఆ చూపిస్తాను మీకు ఇప్పుడు ఫ్రెండ్స్. నా రిఫర్ కోడ్ యూజ్ చేసి సో నేను ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. చూసారు ఇక్కడ పృథ్వీ బ్రో అని సో ఒక నేమ్ ఎంటర్ చేసి సో ఇక్కడ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. సో దీనికి సంబంధించిన రిఫర్ కోడ్ అనేది నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రిఫర్ కోడ్ ఏం చేస్తానంటే ఈ రిఫర్ కోడ్ యూజ్ చేసి నేను ఒకరిని రిఫర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. నేను వేరే రిఫర్ కోడ్ యూజ్ చేస్తాను కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, మీరు యాప్ను ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ రిజిస్టర్ ఇయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిఫరల్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ రిఫర్ కోడ్ అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నా రిఫర్ కోడ్ ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి. సో నెక్స్ట్ వేరే రిఫర్ కోడ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ నా రిఫర్ కోడ్ వేరే రిఫర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ దానికి సంబంధించిన పేరు అనేది పడుతుంది కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నేమ్ దగ్గర సో మీకు ఇష్టం వచ్చిన నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వేరే నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. అలాగే డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ అనేది ఓకేనా ఫ్రెండ్స్, ఇష్టం ఏదో ఒకటి పెడుతున్నాను. అండ్ అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర వేరే మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చాలామంది దగ్గర అయితే ఈమెయిల్స్ అనేవి ఉండవు కాబట్టి మీరు ఏం చేస్తారంటే టెంపు మెయిల్ యూస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు యాప్లోనే ఉండాలి. మీరు యాప్ నుంచి బ్యాక్ రావద్దు. అండ్ అలాగే యాప్ని మినిమైజ్ కూడా చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, నేను మీకు ఖచ్చితంగా ఓటీపీస్ కోసం మీకు ఖచ్చితంగా ఒక ఇంకో మొబైల్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ఫుల్గా అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓకేనా, ఇప్పుడు నేను ఈమెయిల్ దగ్గర ఏం చేస్తున్నాను అంటే టెంపు మెయిల్ అనేది యూస్ చేస్తున్నాను. సో అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఈమెయిల్ కోసం నేను ఏం చేస్తానంటే టెంపు మెయిల్ యూస్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, టెంపు మెయిల్ అయితే యూస్ చేస్తున్నాను ఎందుకంటే మనం యాప్ అనేది బ్యాక్ అయితే రాకూడదు, యాప్లోనే ఉండాలి. ఓటీపీ అయినా సరే, ఈమెయిల్ అయినా సరే, ఏదైనా సరే మనం యాప్లోనే ఉండాలి, బ్యాక్ అయితే రాకూడదు. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఈమెయిల్ అయితే కనపడుతుంది కదా. సో నేను ఏం చేస్తానంటే ఈ ఈమెయిల్ని ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. అండ్ అలాగే ఓటీపీ అనేది మీకు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఓటీపీ అనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మీకు ఓటీపీ అనేది చూపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ నేను ఓటీపీ ఎంటర్ చేసేటప్పుడు మీకు అయితే ఇలా చూపెట్టలేను ఎందుకంటే యాప్ అనేది బ్యాక్ వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా మీరు ఓటీపీ అయినా సరే, ఈమెయిల్ అయినా సరే ఎంటర్ చేసేటప్పుడు యాప్లోనే ఉండాలి. ఓకేనా, లేకపోతే యాప్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఓటీపీస్ కోసం మాత్రం టెంపు మెయిల్లో కానీ ఏదైనా సరే మీరు యాప్లోనే ఉండాలి. యాప్ నుంచి ఎగ్జిట్ అయితే అవ్వకూడదు. అండ్ అలాగే మినిమైజ్ కూడా చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ కనబడుతున్న ఈమెయిల్ అయితే ఉంది కదా, సో ఈమెయిల్ నేను ఎంటర్ చేస్తాను ఇప్పుడు యాప్లో ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఈమెయిల్ ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను పిన్ కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అనేది వస్తుంది. అండ్ అలాగే మీ యొక్క ఈమెయిల్కి అనేది ఓటీపీ అనేది వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, మీరు యాప్లోనే ఉండాలి. ఓకేనా, ఎందుకోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక ఓటీపీ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ ఓటీపీ అనేది ఇక్కడ ఒక్కోసారి ఇక్కడ ఎంటర్ చేయలేకపోతే మీరు ఏం చేస్తారంటే కాపీ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు వచ్చిన ఎంటర్ ఓటీపీని ఇక్కడ కాపీ చేయండి. మనం ఇక్కడ యాప్లోనే యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ అయితే నాకు అడుగుతుంది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఓటీపీ వచ్చింది కదా. సో ఇక్కడ ఓటీపీ నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ అనేది మీకు ఇప్పుడు చూపెట్టలేను ఎందుకంటే మీకు ఇక్కడ చూపెట్టాలంటే మీకు ఇక్కడ మినిమైజ్ అయితే చేయాలి. సో అందుకోసమని ఓటీపీ వచ్చిన వేరే మొబైల్లో వచ్చిన ఓటీపీని కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్. ఇక్కడ రెండు ఓటీపీలు ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను, మీరు డన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, యాప్లో ఉండాలని మళ్ళీ చెప్తున్నాను. యాప్ నుంచి ఎగ్జిట్ అవ్వద్దు. అండ్ అలాగే యాప్ని మినిమైజ్ కూడా చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఓటీపీ ఇక్కడ మీ యొక్క 4-డిజిట్ పిన్ అయితే సెలెక్ట్ చేసుకోరు కదా. సో నీ యొక్క 4-డిజిట్ పిన్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ 4-డిజిట్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ పిన్ కోడ్ అయితే అడుగుతారు కదా. సో ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా, మరొక పిన్ కోడ్ ఇచ్చేసి సో ఇక్కడ ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ దగ్గర ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయండి. అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యాప్ అనేది సక్సెస్ఫుల్గా ఓపెన్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తానండి, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ వేరే ఒక రిఫర్ కోడ్ అంటే నా రిఫర్ కోడ్ అయిపోయిన తర్వాత సో నేను వేరే రిఫర్ కోడ్ యూస్ చేశాను కదా. సో మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ వీడియోలో మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ నా రిఫర్ కోడ్ యూస్ చేసిన తర్వాతనే మీ రిఫర్ కోడ్ యూస్ చేసి చేసుకోవాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ నా రిఫర్ కోడ్ అయితే యూస్ చేశాను. అండ్ అలాగే నేను వేరే రిఫర్ కోడ్ యూస్ చేసి ఒక రిఫర్ అయితే చేసి చూపించాను. ఓకే ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే సో మీ కింద ఎంతమంది ఉన్నారని చెప్పి ఇక్కడ మై రిఫరల్ సెక్షన్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఒక 14 సెకండ్స్ యాడ్ అయితే వస్తుంది. ఈ యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక మీరు ఎంతమంది చేశారని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎవరి ఇప్పుడు ఎవరు ఇది కొత్త అకౌంట్ కాబట్టి ఇక్కడ ఎవరిని రిఫర్ చేయలేదు. సో ఇక్కడ ఓల్డ్ అకౌంట్లో అయితే చూపిస్తాను మీకు ఒక రిఫర్ చేసినట్టు ఉంటుంది. ఫ్రెండ్స్ నేను రిఫర్ కోడ్ యూజ్ చేసుకున్న అకౌంట్ అనమాట. సో ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మై రిఫరల్ సెక్షన్లో సో ఒక సాయి అకౌంట్ అనే సాయి అనే నేమ్తో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేశాను కదా ఈ రిఫర్ కోడ్ యూజ్ చేసి. సో అతను ఈ యాడ్ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తుంది. సో ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సాయి అనే ఒక అతను అయితే రిజిస్టర్ అయితే అయిపోయారు. ఓకేనా, ఈ నేమ్ కింద అయితే చూపిస్తుంది మై రిఫరల్ సెక్షన్లో మీరు ఎంతమంది చేసినా సరే ఇక్కడ చూపిస్తుంది. మీరేం చేస్తారంటే నాకు ఇప్పుడు దీన్ని స్క్రీన్షాట్ తీయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎంతమంది చేసినా సరే ఇక్కడ చూపిస్తుంది కాబట్టి ఈ ఒక్క స్క్రీన్షాట్ తీసి నాకు పంపిస్తే నేను మీకు అమౌంట్ అనేది సెండ్ చేస్తాను. మీరు ఎంతమంది చేసినా సరే అన్ని 15 అంత అమౌంట్ అయితే మీకు సెండ్ చేస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా, ఇది మెయిన్ అకౌంట్ అనమాట. మీరు ఎంతమంది నా కింద అయితే జాయిన్ అవుతారో సో వాళ్ళందరి పేర్లు అయితే ఇక్కడ చూపిస్తాయి. అండ్ అలాగే నేను ఫస్ట్ నా రిఫర్ కోడ్ యూజ్ చేసి పృథ్వీ బ్రో అతను అయితే రిఫర్ చేసి చేశాను కదా, సో ఇదనమాట. సో అతను క్లిక్ చేస్తున్నట్లయితే ఫ్రెండ్స్ అతని నేమ్ అయితే అతని నేమ్ క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ ఒక నేమ్ అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అతని నేమ్ కింద ఎవరు ఉన్నారని చెప్పి నాకైతే చూపిస్తుంది అనమాట. సో అందుకోసమైనా మీరు ఎంతమంది రిఫర్ చేసినా సరే నాకైతే చూపిస్తుంది. సో మీరు ఎంతమంది అయినా రిఫర్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా ఈ యొక్క యాప్ క్లోనర్ ద్వారా. సో ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ యాప్లో ఇంకొక అప్డేట్ ఏంటంటే మీరు ఓటీపీ ఎంటర్ చేస్తారు కదా, సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినామంటే ఒక్కోసారి యాప్ అనేది క్లోజ్ అవ్వడం లేదా బ్యాక్ రావడం సంథింగ్ ఇలా అయితే జరుగుతుంది అనమాట. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ మీరు ఏం చేస్తారంటే డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత యాప్ అనేది క్లోజ్ అయిపోయిందంటే మీరు మీ యొక్క యాప్ అనేది ఓపెన్ చేసి అక్కడ మై రిఫరల్ సెక్షన్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రిఫర్ అనేది కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, రిఫర్ అనేది సక్సెస్ అవుతుంది. మీరు అక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చినా సో ఎలా ప్రాబ్లం వచ్చినా సరే డన్ అనే ఆప్షన్ మీద ఓటీపీ ఉండి ఎంటర్ చేసి డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిందంటే ఆటోమేటిక్గా అది రిజిస్టర్ అయితే అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా, మీరు మీ యొక్క యాడ్స్ యాప్ని ఓపెన్ చేసి మై రిఫరల్ సెక్షన్లో చూసుకోవచ్చు రిఫర్ కౌంట్ ఉందా కాలేదని. సో ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది నా వాట్సాప్ నెంబర్ అనమాట. సో మీరు ఎంతమంది రిఫర్ చేసినా సరే నాకు ఈ వాట్సాప్ నెంబర్కి పంపేయండి, అప్పుడు నేను మీరు ఎంతమంది రిఫర్ చేసినా సరే దానికి సంబంధించిన అమౌంట్ అనేది నేను సెండ్ చేస్తాను. సో ఓకేనా, ఇది నా వాట్సాప్ నెంబరు. సో ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.